నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల బుక్లెట్లు అందజేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడారు. ఇప్పటి వరకు 76848 గడుపులు పూర్తి చేశామన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాగా జగన్మోహన్ రెడ్డి ఎవరితో పొత్తు పెట్టుకోడన్నారు. జగన్మోహన్ రెడ్డి సింహమని, ఆయన ఎప్పుడూ సింగిల్ గానే వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల మనస్సులో మంచి స్థానం సంపాదించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరచలపతిరావు, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మండల అధికారులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కొడవలూరు మండలం గండవరం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటి వరకు 65 సచివాలయాలు తిరిగాం. మొత్తం 87 సచివాలయాలు 65 పూర్తి చేశాం. 76848 గడపలు తిరిగాం. ఈ సంక్షేమ పథకాలకు ఈ 3.5 సంవత్సరాలలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా రాష్ట్రం మొత్తం మీద అన్ని గ్రామాల్లో కూడా సంక్షేమ పథకాలు నవరత్నాల పేరుతో పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు అందించడం జరిగింది. ఈ సంక్షేమ పథకాలతోనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అడ్రస్లు గల్లంతైపోతాయి. పోటీ చేసే దమ్ము ధైర్యం లేదు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తాడే తప్ప ఎప్పుడు కూడా సింగిల్గా వచ్చింది ఎప్పుడు లేదు. సింహం సింహమే. జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తేనే సింహం. ఎవరితో కలము, ఎప్పుడు కూడా సింగిల్గానే వస్తాడు, ప్రజల మధ్య ఉంటాడు, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటాడు. అది ఎలక్షన్స్లో పోరాడాలనంటే ఏకపక్షంగా ఒంటరిగా రావాలి. అంతే తప్ప వాళ్ళతో పొత్తులు, వీళ్ళతో పొత్తులు, రకరకాల పొత్తులతో ప్రజల్లోకి వచ్చి గెలవాలనే ప్రయత్నం చంద్రబాబుది. ఆ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు. ఒంటరిగానే మేము పోతాము ఎలక్షన్స్లో, మేము ఎవరితో కూడా పొత్తులు పెట్టుకోమని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు, పార్టీలకు అతీతంగా ఆశీర్వదిస్తున్నారు. మేము ఎవరితో కూడా పొత్తులతో పోము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి 2వసారి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్ని నాటకాలు ఆడినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. ప్రజల మనసుల్లో మంచి స్థానం సంపాదించుకుని ఈరోజు ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి పార్టీలకు అతీతంగా కూడా కోరుకుంటున్నారు. ఇతర పార్టీల వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. మేనిఫెస్టోలో, పాదయాత్రలో చెప్పిన విధంగా వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చాం, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం, సంక్షేమ పథకాల్లో ప్రజలతో ఉంటున్నాం. పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ అందరం కూడా ప్రజల మధ్య ఉంటున్నాం. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటున్నాం. వాళ్లతో భాగస్వామ్యం అయ్యి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా తెలుసుకుంటున్నాం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇంక చంద్రబాబు నాయుడు సంగతి మీకు అందరికీ తెలుసు. ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవడం, వాళ్ళకి విడాకులు ఇవ్వడం, మరలా కొత్త సంబంధం కోసం ఎదురు చూడడం, ఇట్లా బీజేపీ వాళ్ళతో కాపురం చేశాడు, సిపిఎం వాళ్ళతో కాపురం చేస్తున్నాడు, సిపిఐ వాళ్ళతో కాపురం చేశాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంటబడుతున్నాడు. ఏదో ఒక విధంగా పెళ్లి చేసుకొని శోభనం జరిపి పవన్ కళ్యాణ్తో మరలా ఎలక్షన్స్లోకి రావాలనే ఉద్దేశంతో నానా అవస్థలు, నానా తంటాలు పడుతున్నాడు. శ్రీ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామివారి దేవస్థానము కృష్ణపట్నం ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా. ఆహ్వానము: నూతనంగా పునః నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత, శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత, శ్రీ కోదండరామ స్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవధ్వజ ప్రతిష్ట, మహాకుంభాభి మహోత్సవము జూన్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. జూన్ 10, 11 తేదీలలో ప్రత్యేక పూజలు, హోమములు. జూన్ 12వ తేదీ ఉదయం 7:35 శిలా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట, 11:40 అభిజిత్ లగ్నంలో కుంభ ప్రోక్షణ, 12:00 శాంతి కళ్యాణోత్సవము, 12:30 అన్నదాన కార్యక్రమం, 10:00 గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఆలయ నిర్మాణమునకు పూర్తి సహాయ సహకారాలందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులకు కృతజ్ఞతలు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. శ్రీ పెద్దపాళెం సుబ్బయ్య పిళ్లే చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి.